Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. షర్మిల వల్ల జగన్ కు మేలే జరిగిందా? ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ పెరుగుతోంది. గెలుపు పైన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. జగన్ తాను 2019 కంటే ఎక్కువ సీట్లతో గెలుస్తానని చెప్పుకొచ్చారు. టీడీపీ కూటమి నేతలు గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఎన్నికలలో షర్మిల ప్రభావం ఏంటనేది ఎన్నికల సరళిపైన విశ్లేషణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. కడపలో షర్మిలకు వచ్చే ఓట్ల గురించి ఆసక్తి పెరుగుతోంది. ఇంతకీ షర్మిల ప్రభావం ఏ స్థాయిలో కనిపించింది? పీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలు చేపట్టిన సమయం నుంచి జగన్ పైన దూకుడుగా వ్యవహరించారు. ఎన్నికల ప్రచారంలో వైసీపీనే లక్ష్యంగా చేసుకున్నారు. వివేక హత్య కేసులో జగన్ అవినాష్ పైన ఆరోపణలు చేశారు. వైసీపీలో సీట్లు నిరాకరించిన వారికి కాంగ్రెస్లో సీట్లు కేటాయించారు. ఇక కడపలో షర్మిల ప్రభావం ఎవరికి గండి కొట్టిందనే చర్చ మొదలైంది. కడప పార్లమెంటుకు షర్మిల పోటీ చేశారు. వైసీపీ నుంచి అవినాష్ పోటీలో నిలిచారు. వరుసగా మూడవసారి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలని అవినాష్ ప్రయత్నించారు. ఇక పోలింగ్ సరళిలో కీలక అంశాలు గుర్తించారు. కడప ఎంపీగా షర్మిలకు డిపాజిట్లు దక్కవని జగన్ వ్యాఖ్యానించారు. అయితే షర్మిల కడప ఎంపీగా పోటీ చేయగా టీడీపీ కేడర్ సైతం సహకరించినట్లు చర్చ ఉంది. టీడీపీ ఎంపీగా భూపేష్ రెడ్డి పోటీ చేశారు. దీంతో త్రిముఖ పోటీ నెలకొంది. కడప, పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మల మడుగులో ఎమ్మెల్యే ఓట్లు ఎక్కువ సంఖ్యలో టీడీపీ వైసీపీకి పోలయ్యాయి. అయితే ఎంపీ ఓట్ల విషయంలో మాత్రం వైసీపీ తృతీయ స్థాయిలో కాంగ్రెస్కు ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సరళి స్పష్టం చేస్తోంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థులు కొన్ని నియోజకవర్గాలలో చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లను సాధించారని తెలుస్తోంది. షర్మిల ప్రచారం పోటీ ద్వారా వైసీపీ ఓటు బ్యాంకుకు గండి పడిందనే ప్రచారం సాగింది. కానీ ఎన్నికల సరళి గమనించిన తరువాత వైసీపీకి నష్టం జరిగే విధంగా కాంగ్రెస్ ఓట్లు పోలవ్వలేదనే విశ్లేషణలు ఉన్నాయి. ఇక చీరాల, సింగనమల, కోడుమూరు వంటి నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్కు మంచి ఓటింగ్ జరిగిందని విశ్లేషిస్తున్నారు. దీంతో అసలు షర్మిల ప్రభావం టీడీపీ, కాంగ్రెస్ పైన ఎలాంటి ప్రభావం చూపించిందనే లెక్కలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అయితే పూర్తి స్థాయి లెక్కలు మాత్రం జూన్ 4 వెల్లడి తరువాతనే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.